ఈ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మనతో ఉన్నారు శాకర్ గారు. శాకర్ గారు ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ ఈవెంట్ కి, రీజన్ ఏంటి, అసలు ఈసారి ప్రత్యేకత ఏంటి? సార్ ఈసారి ప్రత్యేకత 2 సంవత్సరాల తర్వాత 2019లో ఒకసారి జరపగలిగాం. 2021-22 పాండమిక్ సిచ్యువేషన్ వల్ల మనం జరగలేకపోయాం. ఈసారి చాలా బాగా చేయాలి, పిల్లలలో ఆట పెట్టిపోయి. ఎందుకంటే పిల్లలు స్కూలు మొక్కను తెలియని పిల్లలు ఇప్పుడు స్కూల్లో ఉన్నారు. అంటే వాళ్ళ వయసు వచ్చినా కూడా స్కూల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో స్కూల్కి వెళ్ళలేదు. సో ఇప్పుడు అలాంటి పిల్లలందరూ స్కూల్లో ఉన్నారు. అలాగే స్కూల్కి వచ్చినా కూడా ఏమీ తెలియకుండా ఉన్న పిల్లలు ఇప్పుడు కొత్తగా అవగాహన వచ్చి స్కూల్కి వచ్చారు. సో కాబట్టి వీళ్ళకి చాలా అద్భుతంగా చేయాలనే ఉద్దేశంతో ఈ బాలోత్సవ్ 2022 పేరుతో చిల్డ్రన్స్ డే జరుపుతున్నాము. సో పిల్లలంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అనేక క్రీడాంశాల్లో సృజనాత్మకంగా ఆ క్రీడాంశాలని నిర్వహించడం జరిగింది. వాళ్ళ యొక్క ఎబిలిటీస్ అంటే వాళ్ళకు ఉండేటువంటి మెమరీస్ కానీ, వాళ్ళకు ఉండేటువంటి పవర్స్ అంటే కాగ్నిటివ్ స్కిల్స్ కానీ లేదా మెటా కాగ్నిటివ్ స్కిల్స్ కానీ ఇట్లాంటివన్నీ వెలికి తీయడానికి వీలుగా ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. మా స్టాఫ్ మెంబర్స్ అందరూ ఎంతో ఉత్సాహంగా, ఎంతో శ్రమ కోర్చి చాలా ఓపిగ్గా ఇవన్నీ నిర్వహించడం జరిగింది. కొన్ని పోటీలను అయితే ఒక నేచర్ టూర్ అని టూర్ పెట్టి కోరుకొండ పరిసర ప్రాంతాల్లోకి తీసుకెళ్ళి అక్కడ మంచి ప్రకృతి మధ్య కొన్ని పోటీలు పెద్ద పిల్లలకి జరపడం జరిగింది. విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. సో మీరు మా వచ్చి ప్రత్యేకంగా మమ్మల్ని ఈ విధంగా పలకరించిన రామనారాయణ గారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సార్ అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు, వాళ్ళలో ఈ 2 ఇయర్స్ గ్యాప్ మీరు అన్నట్టు వచ్చింది, ఎట్లా చూపిస్తున్నారు ఈ ఆసక్తి? అసలు ఈ పిల్లలంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు సార్. వాళ్ళందరూ ఆట విడుపు అంటారు కదా, దానికన్నా పెద్ద పదం ఏమన్నా ఉంటే ఆ పదం వాడాలన్నమాట. అంత అద్భుతంగా ఎంత చూడండి, ఎంత ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు టైం 1 గంట దాటుతుంది, అయినా కూడా ఎక్కడ ఎనర్జీ తగ్గకుండా పిల్లలందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఎంతో ఉత్సాహం ఉంది. అలాగే వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా నా ధన్యవాదాలు. సో చాలా అద్భుతంగా జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 ఇయర్స్ తర్వాత జరిగే ఈ కాంపిటీషన్ సంబంధించి చాలా ఉత్సాహంగా పిల్లలందరూ పాల్గొంటున్నారు. ఇది నిర్వహించడం ఒక గొప్ప విషయం. భారత ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉంటాం. 2 ఏళ్ళుగా ఇది దూరం అయింది, అయితే ఆనందాన్ని మళ్ళీ తిరిగి అంతకు రెట్టింపుగా తీసుకొచ్చి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించడం నిజంగా శేఖర్ గారిని, అదే స్కూల్ యాజమాన్యం మిగతా స్టాఫ్లందరినీ కూడా అభినందిస్తూ ఈ విధమైన ఉత్సాహం ఇక ముందు కూడా కొనసాగాలి. పిల్లల్లో ఉన్న సృజనాత్మకత బయటికి రావాలంటే వాళ్ళలో వివిధ రకాల కాంపిటీషన్స్ స్కిల్స్ అన్నీ కూడా నిర్వహించాల్సిన అవసరం ప్రతి స్కూల్లోనే ఉంటుంది. అన్ని రకాల యాక్టివిటీస్కి ఒక అద్దం పడుతూ ఈ స్కూల్ చేస్తున్న యాక్టివిటీస్ని అభినందిస్తూ ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ.